బిగ్ బాస్ హౌస్లో మణికంఠ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఒక రకంగా ఈ ఒక యునిక్ కంటెస్టెంట్. బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టి పెట్టగానే మణికంఠ ఎలిమినేషన్ అనే రుచి చూశాడు. దాంతో తనలో ఉన్న ఒక డిఫరెంట్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత తనని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళనే నామినేట్ చేస్తారు అన్న టాక్ వచ్చింది. అయితే ఇక క్లారిటీ ఆఫ్ థాట్స్ లేవని, అంతేకాకుండా సింపతి కార్డ్ వాడుతున్నాడని, ఇలా రకరకాలుగా తన మీద అభియోగాలు ఉన్నాయి. నిన్నటి ఎపిసోడ్ చూస్తే యష్మి ప్రేణులు ఇద్దరు కూడా మణికంఠాన్ని ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు. ఇక బిగ్ బాస్లో లాస్ట్ వీక్ వీకెండ్ ఎపిసోడ్లో కూడా నాగార్జున క్లారిటీ ఆఫ్ థాట్ పెట్టుకోకపోతే ఎలా మణి అంటూ తనని తిట్టడం జరిగింది. మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, బిగ్ బాస్ మణికంఠాని అక్కడున్న ఇంటి సభ్యులకి బ్యాట్ చేస్తూనే తనలో ఉన్న జెన్యునిటీని బయటకు తీసుకొస్తున్నాడు. సో ఇదంతా దేనికోసం అంటే, చాలా పెద్ద ప్లానింగ్ నడుస్తుంది. అదేంటి అంటే, బిగ్ బాస్ హౌస్లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతోంది. కానీ బిగ్ బాస్ హౌస్లో మణికంఠ ఒక కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా తన సీక్రెట్ రూమ్లోకి వెళ్ళబోతున్నాడు. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ వారం మణికంఠతోనే స్టార్ట్ చేసి ఆ తర్వాత తనని సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. ఇక ఆ తర్వాత నైనిక ఆదిత్యలలో ఒకళ్ళు పర్మనెంట్ ఎలిమినేట్ అయిపోతారనమాట. అంటే మణికంఠను సీక్రెట్ రూమ్కి పంపిస్తే ఏం మలుపు తిరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మణికంఠ ఇప్పుడు మనకి వీక్గా కనిపించే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. తను టాప్ 3లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తను కరెక్ట్గా ఏ మాట ఏ రకంగా ఎలాగా ఆడాలి అని తెలుసుకుంటే,